విశాఖ జిల్లా 88వ వార్డు సత్యవాణిపాలెం గవరజగ్గయ్యపాలెం నరావ గ్రామంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ హాజరై సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నారు. ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉంటుంది. రామాలయం ఉన్న తర్వాత ఈ గ్రామాలన్నీ పూర్వకమలుగా ఉండి రామాలయం కట్టిన తర్వాత అన్ని బిల్డింగ్లుగా మారాలని చెప్పి అందుకని ప్రతి గ్రామంలో కూడా హిందువులు అనే దగ్గర ప్రతి దగ్గర కూడా రాముడు ఆంజనేయుడు లక్ష్మణుడు అదే రామధర్మం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మంచి కొడుకు, మంచి అన్నదమ్ముడు, అంటే ఒక వ్యక్తికి ఏ లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు కలిగినటువంటి మహాయువకు శ్రీరామచంద్రుడు. భార్య తమ్ముడు అంటే అమితమైన ప్రేమ, తండ్రి మాట జవదాతల వాడు, సరైన గురువు గురువు ఆంజనేయుడికి, ఆ స్వామికి సరైన గురువు. అంటే ఎన్ని రంగాల్లో కూడా ప్రతి మానవుడు శ్రీరామచంద్రుని ఉండాలని కోరుకుంటారు. ప్రతి రాజ్యం రామరాజ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే రామరాజ్యం అంటే ధర్మాన్ని నాలుగు పాదాల్లో పాలించిన వ్యక్తి మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. మన భారతీయులకు, ముఖ్యంగా మన భారతదేశంలో మనందరికీ ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు. మరి మా సత్యవాణిపాలెంలో చాలా కాలం అయింది. ఆ రోజు దేవాలయ ప్రతిష్ఠలో వచ్చాను. అప్పుడు మా కుంట్లిగా సర్పంచ్ ఉంటున్నప్పుడు ఆ దేవాలయం మళ్ళీ వేళ శ్రీరామనవమి రోజున ఈ సత్యవాణిపాలెం ప్రజల దయవలన, ఈ కమిటీ వాళ్ళ దయవలన, ఈ యువకుల దయవలన, మహిళ దయవలన ఆ శ్రీరామచంద్ర గారిని దర్శనం చేసుకుని ఆ స్వామి కృప ఈ పెళ్లి నియోజక ప్రజలకి, నాకు, నాయకులకి, అందరికి కూడా శ్రీరామచంద్ర వారి సీతాదేవి కృప ఉండాలని, ఆ లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి ఆశీర్వదించాలని మనసావాచ కోరుతూ మరొకసారి నాకు ఇష్టమైన ప్రియమైన మా సత్యవాణిపాలెంలో ఈ రాముడి వారి పూజ చేసుకోవడం నా జన్మతో అదృష్టంగా నేను భావిస్తాను. జై శ్రీరామ్.